ఈవీఎం లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు ప్రపంచంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలు అతిపెద్ద డెమోక్రసీ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా బ్యాలెట్ లో నిర్వహిస్తా ఉన్నారు మనం కూడా దానికి వెళ్లాలంటే దానిపైన చాలా తీవ్రంగా విమర్శలు చేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు కాబట్టి ఈవీఎంలు వద్దంటున్నారు చెప్పేసి ఒక విమర్శ చేస్తున్నారు ఈ రోజు జగన్ అన్న ఏం మాట్లాడాలనేది ఒకసారి మళ్ళీ వాళ్ళు చదివితే బెటర్ ఎందుకంటే ఈరోజు దేశ వ్యాప్తంగా చర్చించడమే కాకుండా ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన వాళ్ళు కూడా ఈరోజు అమెరికాలో కూర్చొని ఇక్కడ ఎలా ఈవీఎంని హ్యాక్ చేయొచ్చు అనేది వాళ్ళు ఆన్ ఆ లోనే చేసి చూపిస్తున్నారు కదా ఆన్ లైవ్ చేసి చూపిస్తున్నారు దీనివల్ల ప్రజాస్వామ్యం కూని అవుతుంది సో ప్రజలు నిజంగా ఎవరికి పట్టం కడుతున్నారు అనేది కూడా వాళ్ళకి ఆ ఆనందాన్ని ఆస్వాదించాలి అన్నప్పుడు లేదా వాళ్ళు చేసిన కష్టానికి ప్రతిఫలం ఏంటి అనేది తెలుసుకోవటానికి కూడా ముందులాగా బ్యాలెట్ పేపర్ అయితేనే బెటర్ అని అందరు అంటున్నారు కాబట్టి అది మంచిదే అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది ఈ రోజు ప్రపంచ దేశాల కూడా బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు ఈవీఎంస్ సో ఈవీఎంస్ మీద ఇప్పుడే కాదు చంద్రబాబు నాయుడు మాట్లాడలేదా చంద్రబాబు నాయుడు గొడవ చేయలేదా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఒక మనిషిని పెట్టి దాన్ని ఎలా ఓపెన్ చేయాలో చేసి చూపిలేదా కాబట్టి ఈరోజు వాళ్ళ విజయం ఏంటనేది ఈ చిన్న పిల్లోడిని అడిగినా కూడా అర్థమవుతుంది ఎలా వచ్చినాయి అన్ని సీట్లు అనేది జగన్ ఇంత మంచి చేసి ప్రతి కుటుంబాన్ని కూడా సొంత కుటుంబంలాగా పేదరికాన్ని నిర్మూలించే విధంగా పరిపాలిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడం పదకొండు సీట్లు ఏంటి ఒక నలభై పర్సెంట్ ఓటింగ్తో రేవంత్ రెడ్డి రోజు సీఎం అయ్యాడు నలభై పర్సెంట్ ఓటింగ్తో ఈరోజు ప్రధానమంత్రి అయ్యారు మరి నలభై పర్సెంట్ ఓటింగ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఏంటి ఇది ఏంటి కాబట్టి గుమ్మడికాయల దొంగ అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు మరి ఎందుకు వాళ్ళకే తెలియాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఏ విధంగా పుంజుకోవాలి కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉండాలన్న అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేస్తామని చెప్తా ఉన్నారు రుషికోటకి సంబంధించి ఆ జరుగుతున్నటువంటిది అంతా కూడా బురద జల్లేటువంటి కార్యక్రమం అది ప్రభుత్వ భవనాల్లో ప్రభుత్వం కడుతున్నటువంటి అత్యంత నాణ్యమైనటువంటి భవనాలు కట్టడం వాటిని ఈ ప్రభుత్వం ఏ విధంగా వినియోగించుకోవచ్చు ఇప్పటికైనా ప్రభుత్వ భవనాలన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనే అంశాలు చెప్తున్నారు ఆడుదాం ఆంధ్రాలో అసలు టెండర్లు నిర్వహించింది ఆర్ఎండ్బి శాఖ అయితే నేను అవినీతి చేశానని చెప్పి ఆరోపించడం అన్నది పెద్ద జోక్ అని ఆ మాజీ మంత్రి ఆర్కే రోజా కొట్టిపారేశారు సాయితో సతీష్ సాక్షి టీవీ తాడేపల్లి